హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫేషియల్ ఎలా ఇంట్లో చేసుకోవాలో చూపిస్తున్నానండి. క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, స్క్రబ్బింగ్ అండ్ ఫేషియల్, ఈ ఫోర్ స్టెప్స్ మీకు చూపిస్తాను 3 ఫేస్ ప్యాక్స్ ద్వారా. ఫస్ట్ ఫేస్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తేనె కొంచెం వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత కొంచెం గంధం వేసుకున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి, కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి బాగా. తేనె గంధం బాగా కలుపుకున్నాను. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపిండి అండి. పెసరపిండిని మిక్సీలో మీరు పెసలు ఆడించుకొని ఇలా పిండిలాగా చేసుకోవచ్చు. ఇది క్లెన్జింగ్కి, స్క్రబ్బింగ్కి చాలా బాగా పనికొస్తుంది ఈ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ ఒకసారి వేసుకుంటే మళ్ళీ మళ్ళీ వేసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే అంత బాగా ఫలితాలు వస్తాయి మనకి. సో ఇలా ఇంత బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం అప్లై చేసుకుంటున్నానండి నా హ్యాండ్కి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ ట్యాన్ని రిమూవ్ చేసే ఫేస్ ప్యాక్ అనేది చెప్పచ్చు. మీరు ఫేస్కి, హ్యాండ్స్కి యూజ్ చేయొచ్చు. మీ ట్యాన్ ఒక వారం రోజులు కనుక ఈ ఫేస్ ప్యాక్ 2-3 టైమ్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీ ట్యాన్ అంతా పోతుంది. మీరు ఎండలో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మీ స్కిన్ నల్లగా అయిపోతుంది, అలాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరికైనా ఈ ఫేస్ ప్యాక్ తెలియకపోతే చెప్పండి, ఇది అమేజింగ్ రిజల్ట్స్ ఈ ఫేస్ ప్యాక్ వల్ల మనకు వస్తాయి. కడిగిన తర్వాత చూసారు కదా, ఒక స్కిన్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది. సో ఇదే మనం ఒకరోజు కాదండి, ఇది 3-4 డేస్ అలా యూస్ చేయాలి కంటిన్యూస్గా. రెండో ఫేస్ ప్యాక్ చూపిస్తున్నాను. ముందుగా నేను టమేటాని ఇలా గుజ్జులాగా చేసుకున్నానండి. ఇది మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. టమేటా అంటేనే ట్యాన్ రిమూవ్ చేయడానికి బెస్ట్ సొల్యూషన్. సో ఇది స్క్రబ్బింగ్ ప్రాసెస్ అండి, ఇది స్క్రబ్బింగ్ ఫేషియల్కి పనికొస్తుంది. సో పుదీనా కూడా స్క్రబ్ చేసుకున్నాను. టమాటా, పుదీనా స్క్రబ్ చేసుకొని ఇలా రెండు మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ మన ఇంగ్రీడియంట్ పెసరపిండి అండి. మీరు పెసరపిండి బదులు శనగపిండి కూడా వాడచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే, జనరల్గా మనం మచ్చలకి వాటికి ఇలాంటి ఫేషియల్స్ని యూజ్ చేస్తాం. మంగు సమస్యలు ఉన్న వారికి కూడా ఈ ఫేషియల్ ఒక బెస్ట్ ఫేషియల్ అనే చెప్పచ్చు. సో ఇలా బాగా కలుపుకున్నాను నేను టమేటా, పుదీనా. ప్రతి ఇంట్లో ఉంటాయి, సో మీకు టైం దొరికినప్పుడల్లా ఈ ఫేషియల్ వేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఫేషియల్ చాలా బాగా మంచి ఫలితాలను అందిస్తుంది. ఇలా మూడు కలుపుకున్నాను, పుదీనా, టమాటా, పెసరపిండి, ఈ మూడింటిని కలుపుకున్నాను. ఇది స్క్రబ్ లాగా యూజ్ చేస్తామండి. ముందుది నేను మాయిశ్చరైజింగ్కి, క్లీనింగ్కి యూజ్ చేశాను ముందు ఫేస్ ప్యాక్. ఇప్పుడు స్క్రబ్బింగ్ ఇలా చేసుకోవాలి మనం, స్కిన్కి బాగా ఇలా పట్టించుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉంచుకోవాలండి. తర్వాత చన్నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసేసుకోండి. ఫేస్ వాష్ చేసేసుకున్నారంటే మీకు తెలుస్తుంది, మీ ఫేస్లో చేంజెస్ తెలుస్తాయి. మీ ఫేస్లో తెలియని ఒక గ్లో వస్తుంది. ఇదే కంటిన్యూ చేస్తే మీ ఫేస్ చాలా హెల్తీగా, మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. అండ్ మీకు డెడ్ సెల్స్ ఉండవు మీ స్కిన్ మీద, మీకు ఎప్పుడు లైవ్లీగా ఉంటుంది. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చింది, 15 మినిట్స్కే ఇంత రిజల్ట్ వచ్చిందంటే మీరు కంటిన్యూస్గా యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను చూపించబోయే మూడో ఫేస్ ప్యాక్ ఏంటంటే ఈ ఫేషియల్కి 3rd స్టెప్ అండి. ఇదే ఫైనల్ స్టెప్. నేను దీనికి 2 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను, ఒకటి పసుపు, ఇంకోటి వచ్చి తేనె అండి. తేనె అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది, స్కిన్ స్మూత్గా ఉండడానికి మనకి యూస్ అవుతుంది. ఓపెన్ పోర్స్ ఉండి చాలామంది బాధగా, అంటే ఫేస్ని చూడంగానే వాళ్ళకి ఓపెన్ పోర్స్ ఎక్కువగా ఉంటాయి, పింపుల్స్ పోయిన ఓపెన్ పోర్స్ అలాగే ఉంటాయి. సో మీ స్కిన్ స్మూత్గా ఉండడానికి ఈ ఫేషియల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో తేనెని, పసుపుని ఇలా కలుపుకొని 3rd స్టెప్ ఇలా మన హ్యాండ్కి నేను అప్లై చేసుకుంటున్నాను. బాగా ఇలా కొంచెం మసాజ్ చేయాలి, ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా మసాజ్ చేసి అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి హెల్తీ కుకింగ్కి.